మాడ్యూల్ 11 క్విజ్ పాఠశాల విద్యలో పథకాలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ కొరకు కింది వాటిలో ఏది నిజం కాదు. సరైన సమాధానం, ఇది నిర్ణీత వ్యవధిలో చేయబడదు. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం 10+2 నిర్మాణం డాష్ ద్వారా భర్తీ చేయబడింది. సరైన సమాధానం 5-3-3-4. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అన్ని ప్రైవేటు పాఠశాలలు తమ సీట్లలో డాష్ శాతాన్ని ఆర్థికంగా బలహీనమైన నేపథ్యాల నుండి వచ్చే పిల్లలకు రిజర్వ్ చేయాలి. సరైన సమాధానం 25%. తర్వాత ప్రశ్న, ఒడిశాలో కింది వాటిలో ఏది ఉత్తమ పద్ధతిగా పరిగణించబడుతుంది? సమాధానం మో స్కూల్ అభియాన్. తర్వాత ప్రశ్న, సమగ్ర శిక్ష పథకం యొక్క దృష్టి ఏమిటి? సరైన సమాధానం, విద్య కోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGలు అనుగుణంగా ప్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ దశ వరకు కలుపుకొని సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడానికి. తర్వాత ప్రశ్న, 2018-19 వరకు మొత్తం 5,970 మంజూరైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఎన్ని పనిచేస్తున్నాయి? సరైన సమాధానం 48-41. తర్వాత ప్రశ్న, సమగ్ర శిక్షా పథకం యొక్క ప్రధాన భాగాలు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యను ప్రోత్సహించడం, పడే భారత్ బడే భారత్, స్వీయ రక్షణ శిక్షణ, ఖేలో ఇండియా ఖిలే ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్. సరైన సమాధానం 1, 2, 3, 4, 5. తర్వాత ప్రశ్న, రియల్ టైం డేటాను సేకరించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్. సరైన సమాధానం యూడేస్ ప్లస్, విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ. తర్వాత ప్రశ్న, భారతదేశంలో సమ్మిళిత విద్య చరిత్రలో కింది వాటిలో ఏది ఒక మైలురాయి? సరైన సమాధానం సర్వశిక్ష అభియాన్ 2000. తర్వాత ప్రశ్న, పునరుద్ధరించిన సమగ్ర శిక్ష కింద రవాణా సౌకర్యం ఉంది. సరైన సమాధానం సెకండరీ స్థాయి వరకు విద్యార్థులందరూ. తర్వాత ప్రశ్న, సమగ్ర శిక్ష అనేది ఇంటిగ్రేటెడ్ స్కీమ్, దీనిలో 3 కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలు. సరైన సమాధానం సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ్యాయ విద్య. తర్వాత ప్రశ్న, టీచర్ ఎడ్యుకేషన్ కోసం సంస్థాగత మద్దతు అందించడంపై దృష్టి పెట్టడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సరైన సమాధానం ఉపాధ్యాయ శిక్షణ కోసం నోడల్ ఏజెన్సీలుగా SERTలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డైట్లను బలోపేతం చేయడం మరియు అప్గ్రేడ్ చేయడం. తర్వాత ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది? సరైన సమాధానం 42. తర్వాత ప్రశ్న, నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS తరగతుల్లో పిల్లల అభ్యాస సాధనను అంచనా వేయడానికి నిర్వహించబడింది? సరైన సమాధానం క్లాస్ 3, 5th, 8th and 10th. తర్వాత ప్రశ్న, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎందుకు నిర్వహించబడుతుంది? సరైన సమాధానం అభ్యాస ఫలితాలను అంచనా వేయడానికి. తర్వాత ప్రశ్న, తరగతి విద్యార్థికి సమగ్ర శిక్ష కింద స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వబడింది? సరైన సమాధానం 6th to 12th standard వరకు. తర్వాత ప్రశ్న, పరక్ అనేది దేనికి సంబంధించినది? సరైన సమాధానం పనితీరు మరియు సమగ్ర అభివృద్ధి అంచనా. తర్వాత ప్రశ్న, కేంద్ర ప్రాయోజిత పథకం CSS పథకాలు డాష్ ప్రభుత్వాల ద్వారా అమలు చేయబడుతున్నాయి, కానీ ఎక్కువగా నిధులను సమకూర్చేవి డాష్ ప్రభుత్వం? సరైన సమాధానం రాష్ట్రం, యూటీ సెంట్రల్. తర్వాత ప్రశ్న,
మనోదర్పణ యాప్ దీనికోసం ఉద్దేశించబడింది. సరైన సమాధానం పిల్లలకు మానసిక మద్దతు. తర్వాత ప్రశ్న, నేషనల్ అవార్డ్స్ టు టీచర్ స్కీమ్ కింద ఎన్ని అవార్డులు హేతుబద్ధీకరించబడ్డాయి? సరైన సమాధానం 45 అవార్డులు. తర్వాత ప్రశ్న, టోటల్ క్వశ్చన్స్ 20, క్వశ్చన్స్ ఆన్సర్ 20, క్వశ్చన్స్ స్కిప్డ్ చేయరు, సబ్మిట్ చేద్దాం. యువర్ స్కోర్ ఈజ్ 20/20.